D10 ఫైనల్స్లో రాజు విజేతగా నిలిచాడు. రాజు గెలుస్తాడా అన్న వారందరికీ రాజు గెలుపు ఆశ్చర్యాన్ని సంతోషాన్నిచ్చింది. ఇక రాజు వాళ్ళ అమ్మ చాలా కష్టపడి ఈ స్టేజ్కి తీసుకొచ్చింది రాజుని. చిట్టి మాస్టర్ కొరియోగ్రాఫర్గా రాజు డ్యాన్స్ ఫైనల్లో ఎరగదీశాడు. ఇక రాజు టైటిల్ విన్ అవడమే కాకుండా అక్షరాల 75 లక్షల రూపాయలు గెలుచుకున్నాడు. దీంతో వాళ్ళ కుటుంబానికి ఉన్న కష్టాలు కూడా పోయినట్టే. రాజు తల్లిదండ్రులే కాదు, వాళ్ళ చెల్లి కూడా చాలా స్పెషల్గా ఫీల్ అయింది. అయితే రాజు ఆ డబ్బులు ఏం చేశాడని అందరూ అనుకుంటున్నారు. అయితే ఇటీవల ఒక టీవీ షోకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజు తనకు వచ్చిన డబ్బుల గురించి ప్రస్తావించాడు. తన ఫ్యామిలీ చాలా కష్టాల్లో ఉందని, అలాగే తన ఫాదర్ తాపిమేస్త్రి అని, మా అమ్మ టైలర్ అని చెప్పుకొచ్చాడు రాజు. అలాగే 10వ తరగతి చదువుతున్న తన చెల్లి పెళ్లి చేయడమే తన లక్ష్యమని చెప్పాడు రాజు. తనకి డీలో వచ్చిన డబ్బులు తన చెల్లి పెళ్లి కోసం బ్యాంకులో వేసినట్టు రాజు చెప్పుకొచ్చాడు. రాజు డ్యాన్స్లోనే రాజు కాదు, నిజ జీవితంలో కూడా మనసున్న మహారాజని మరోసారి నిరూపించుకున్నాడు. రాజు చేసిన ఇంత గొప్ప పని మీకు నచ్చినట్టయితే ఎస్ అని, లేకుంటే నో అని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు కూడా కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట ఉంది కదా, దాన్ని మీరు కొట్టాలనుకోండి, నేను పెట్టే వీడియోలు అప్డేట్స్ అన్ని మీకు తెలిసిపోతాయి. ఇంకెందుకు ఆలస్యం? అలా సాంబా రాసుకోరా. ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు?